మున్నడక పైన పైన పడ్డప్పుడు ఆ పడ్డ ఇద్దరు లవ్వరు గివరు అంటుంది నాకేం అవసరం లేదు ఎలా అమ్మాయి కిచ్చుకపో అలుగుతావా ఇట్లానే ఎలా అమ్మాయి కిచ్చుకపో ఎలాగో లవర్స్ ఎలాగో మాట్లాడుకుంటురు కదా ఎలాగో లవర్స్ ఎలాగో మాట్లాడుకుంటురు కదా బుజ్జి మొన్నటిదాకా మంచిగా మళ్ళీ ఏం రోగం అయింది నీకు బుజ్జి గిజ్జి ఏమనకు ఫస్ట్ అమ్మాయిని పిలిపించి నాతో మాట్లాడి ఆ మాట్లాడి మాట్లాడివా పోనీ వదిలేశా అసలు ఎలా కనిపిస్తున్నా పిచ్చిదానిలా కనిపిస్తుంది నీకు తెలుసు కదా రెండు బ్రేకప్లు ఉన్నాయి బ్యాక్ల గొడవలు అది ఇది నా వల్ల ఏమవ్వదు కానీ నువ్వు ఆమె ఇద్దరం కలిసి తినండి సే అదేదో చెప్తే నా మీద ఎందుకు పడేడుస్తున్నావు నువ్వు అట్లా చూడకు కోపంగా మాట్లాడుకుంటారు మాట్లాడుతున్నాడు దాంతోనా నువ్వు లేదు ఒకటి పట్టుకున్నావు నువ్వు చెప్పిందో నాకు అసలు తెలియదు నా అమ్మని ఎందుకు అంత కోపం చూపిస్తున్నా బుజ్జి ఏ పిల్లని పిలిపించి ఆ పిల్ల నెంబర్ బ్లాక్ లో పెట్టిన బ్లాక్ లో ఉంది చూపించు బ్లాక్ లో ఉంది లే వదిలే ఎందుకు నా మీద బ్లాక్ లో అంటే మీరు ఇద్దరు వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నారు స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపింది మల వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నారు స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపింది మల అది అప్పుడు కోపంతో ఇప్పుడు మన ఇద్దరం మంచుకుంటున్నాం అబ్బా మై డే టు డే అదంతా కూడా ఉంటది కదా మన ఇద్దరం మాట్లాడుతున్నాం కదా అందుకని కోపం అదే ఇద్దరు మంచుకుంటున్నాం కదా నీకు మళ్ళీ ఇంకేం పోయికలం వచ్చింది ఒకరు సరిపోరా నీకు అంటున్నా ఇద్దరు మంచుకుంటున్నాం కదా నీకు మళ్ళీ ఇంకేం పోయికలం వచ్చింది ఒకరు సరిపోరా నీకు అంటున్నా కంటిరెప్ప కను పాపలాగా ఉంటారేమో కడా ఇప్పుడు ఎట్టిన ఈ మధ్య ఫోన్ చేసినాను అన్నదా ఈ మధ్యనే ఫోన్ చేసినామని చెప్పి నేనేం చేయలేదు బుజ్జి 2 డేస్ బ్యాకే అంటే కదా అది కూడా ఎప్పుడు నేనా 2 రోజుల ముందు నుంచి నీ దగ్గర ఉంటున్నా కదా అదే ఎవరికి తెలుసు కాల్ ఎవరు తెలుసు ఎక్కడ మాట్లాడుతున్నావు నా దగ్గర ఉంటే చాట్ కూడా స్క్రీన్ షాట్లు అడుగుతావు కదనే పంపిస్తున్నావా ఆ పిల్ల పంపించింది కదా సరిపోదా పంపిస్తున్నావా ఆ పిల్ల పంపించింది కదా సరిపోదా సవైన బతుకైనా నీతోనే మళ్ళీ మళ్ళీ ఇప్పుడే తెలుస్తుంది ఎంత రమ్మని చెప్పాల్సింది కదా మళ్ళీ రమ్మను ఎవరు వద్దంటారు రమ్మను మాట్లాడమను అమ్మ నువ్వు పిలువు నన్ను ఎందుకు చెప్తున్నావు నీ లవర్ కదా నువ్వే పిలుచుకో మరి నువ్వే వచ్చి ఎందుకు కోపం తెప్పిస్తున్నావు నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా ఇంకేమన్నా చేయనికి
ఇంకేం చేశాను నిన్ను నువ్వు అందంగానే ఉన్నావులే అమ్మ అందగా డిస్టర్బిస్తుందా నువ్వు మాట్లాడు మంచిగా ఎందుకు ఇట్లా కోపంగా కాకుండా ఏంది బుద్ధిగా మాట్లాడతావా చిన్నపిల్లలాగా రాదు కోపం చూపిస్తున్నావు ఇంకోటి మీద చూపించాలి చెప్పు నాటకాలు పెడుతున్నావా చెప్పు చూపిస్తా చూపిస్తున్నా కోపం ఆపిలేదంటే కరిగిపోతుంది ప్రేమతో తెచ్చిన ప్రేమ తల్లి నిహారికకి వాట్సాప్ లో పెట్టు వాట్సాప్ లో పిక్ పెట్టినా సరే ఆ పిల్ల ఆ పిల్లల బావతోనేమో వెళ్తుంది కానీ నన్ను వదిలేసింది తెలుసు బావ ఉండని తెలిసిన ఆమె ఇమ్మడి పడుతున్నావు మళ్ళీ నేను ఎప్పుడు పడ్డా నేను ఉన్నావు కదా నేను ఇంకెందుకు పోతా ఊరేని నేను హౌలగాన్ అయిపోయినా నిజంగా హౌలగాన్ నువ్వు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు అందరు కావాలంటే లాస్ట్ కవర్ కాకుండా నేను ఎవరు కావాలన్నా నేను ఆ పిల్ల చెప్తే నన్ను అనుమానించడం నీకు ఏమైనా కరెక్టా ఇది దగ్గరికి రాకు బుజ్జి అనుకు గజ్జి అనుకు నిజంగా కొడతా చెప్తున్నా నేను విషయం అసలు ఆ పిల్ల వచ్చి అడిగితే ఆ పిల్లతో మాట్లాడతాను నేను పిలుచుకొని వచ్చి మాట్లాడు నన్ను అన్నక అదే పిలిపించు నేను ఎలాగో మాట్లాడట్లేదు నేను ఆల్రెడీ బ్లాక్ చేసిన నన్ను అంటావేంది నువ్వు ఫోన్ చేసి పిలిపించు నాకు సంబంధం మాట్లాడ నేను చెయ్యకపోను నువ్వు ఒకసారి కాల్ చేయాలి మాట్లాడ అసలుకి నేను నమ్మ నిన్ను అసలు అస్సలు సచ్చిన నేను నమ్మ నేను నమ్మ నిన్ను అసలు అస్సలు సచ్చిన నేను నమ్మ ప్రేమనే రెండు అక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనే ఇది ఎక్కడి కర్మ నేను నామిన వాడేస్తావు నువ్వు నమ్మక ద్రోహివి నువ్వైతే ఊరి నీ అమ్మ ఏం ద్రోహం చేసిన ఇప్పుడు నీకు చచ్చిపోయిన బెటర్ కదా అంతలాగా దిగ చచ్చిపోయిండు అనే సాధారణ ఫీల్ అవుతా అంతమంది కావాలంటే ఇంకా అందరు గుర్తు చేసుకుంటారు మాలాకి చచ్చిపోయినా బుజ్జి బంగారం ఇగో నేను నిన్నేం వదిలేసి పోను ఆ పిల్ల నేను ఎందుకు తీసుకొచ్చుకుంటా నేను నిన్నేం వదిలేను బుజ్జి ఆమెను కూడా తెచ్చుకుంటా బుజ్జి అను ఇంకా అంతే అయిపోతుంది కదా ఏం వదిలేను బుజ్జి ఆమెను కూడా తెచ్చుకుంటా బుజ్జి అను ఇంకా అంతే అయిపోతుంది కదా తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిధులకు ఇక సెలవిచ్చాలి ఆమె నేను ఎందుకు తెచ్చుకుంటాను తెచ్చుకుంటావు తెచ్చుకున్నా తెచ్చుకుంటావు ఇంకా రెండు మూడు రోజులు అయితే ముందు తెచ్చి నించుని మాట్లాడిస్తావు కూడా నాకు సంబంధం లేదు ఆ విషయంలో నమ్మకం ఉందా లేదా లేదు ఏం చేద్దాం అయితే నమ్మకం లేకపోతే ఏం చేయమంటావు నమ్మకం ఏదైనా మాట్లాడవా ఇంక ఇట్లానే చేస్తావా ఇంక ఇట్లానే ఫోన్ కట్ చేస్తావా ఇప్పుడు ఇట్లానే చేస్తావా బుజ్జి ఎందుకు ఎందుకు నమ్మకం లేదు ముట్టుకోకు మొన్నడదాకా పైన పైన పడ్డప్పుడు ఏమందం అనుకున్నావు అను ఏమన్నా నేనేమంట హారిక నా మీద ఎందుకు దొక్కుతున్నావు నువ్వు అసలు ఆ విషయం నువ్వే మాట్లాడుతున్నావు అరే నేను ఏం మాట్లాడినని ఏమన్నా పిల్ల ఏం చెప్పింది అన్న అదన చెప్పు లేదా పిల్లను పిలిచి మాట్లాడదాం ఆమెనే కాల్ చేస్తుంది మాట్లాడతావా మంచిది మాట్లాడతావాస్తుంది కథలు పడుతున్నావు వేరే వాళ్ళు చేస్తూ రాకు నన్ను ఎందుకు చంపుతున్నావు పుట్టిన అరే ఎందుకు నీకు రెండు మూడు రోజులకి ఇట్లా పురుగు తిరుగుతావా అవును నీ పురుగే లక్కి పురుగు తిరుగుతుంది కదా రెండు రోజులు మంచి మూడు రోజులు ఎందుకు చంపుతావి నన్ను నాకేం పని పడలేదు మళ్ళీ
ఇట్లా గొడవలు పడుకుంటా ఇట్లా ఉండలేమే నాకేం పని బట లేదని చెప్తున్నా అదే మంచిగానే ఉండే కదా నువ్వెందుకు అమ్మాయితో మాట్లాడుతున్నావు ఇవ్వతనే మాట్లాడతలే మళ్ళీ అమ్మాయి స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపింది నాకెందుకు పంపాలి ఆమె పోయి పోయి ఇప్పుడు ఆమెవి అప్పుడప్పుడు అప్పుడు ఎక్స్ కదా ఎక్స్ ఇంకొన్ని రోజులు అయితే ఇంకా నాకైతే అది ఇంకే ఇంకేమో ఇంకొన్ని రోజులు అయితే ఇంకా నాకైతే అది ఇంకే ఇంకేమో చేసావో నా మనసు నీదైపోయింది ఏదేమైనా నిన్ను నేను నమ్మ అసలు నమ్మ నిన్ను బుజ్జి మా దేవుడా నువ్వు బుజ్జిలు బజ్జిలు అస్సలు అనకు మరేమనాలి బంగారం ఇంకా బేబీ అబ్బో ఇదుండే నాదైనా ఉండేది నువ్వేలే పిచ్చి లేపుతున్నాను నాకు నేనే కదా మీ నీహారిక దగ్గర ఉంటే చల్లగా ఉంటది కదా చమ్మగా ఉంటది హారిక పిచ్చి లేపుతాను నాకు ఇట్లా కాల్ మాట్లాడినా కానీ మొత్తం ఏం టెన్షన్స్ ఏమున్నా కూల్ అయిపోతావు కదా బాగుంటది కదా నోటికి వచ్చినట్లు వాగకు అలాగే మా వాగుతారు పాపం దాక్తుంది నన్ను అంటే నువ్వు హరిశ్చంద్రుడి మళ్ళీ ఏదో ఒకటి ఎవరితో లేను అది అన్నావు కదా మళ్ళీ మొన్న ఎందుకు మాట్లాడినావు అంటున్నా ఏ మనుషులు అర్థం కదా అమ్మాయిలు ఎవరు అర్థం కారా అందరిని ఇలాగ వదిలించేసుకుంటావా నేను ఎందుకు వదిలించుకుంటున్నాను నాకు అది ఇది ఏం అనవసరం ఫస్ట్ అమ్మాయిని తిప్పించి మాట్లాడు ఎందుకు నా మీద కోపం లేదు కోపం లేదు తీపం లేదు అదేదో అదేమంట మీరిద్దరు కలిసి చేశారు కదా చాటే అది చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారవు పిల్లని తీసుకొచ్చి మాట్లాడు అప్పుడే నేను ఇంత మాట్లాడదు అప్పుడు వరకు నీకు నాకు ఏం సంబంధం లేదనుకో అసలు మాట్లాడకి ఇంకా ఏం చెప్తున్నా ఏ